रेडी बोर्ड सेकंड ईवीएस मन की ऑलरेडी फाइव चैप्टर्स कंप्लीट इपड़ मैं सिक्स्थ चैप्टर एंटर सो सिक्स्थ चैप्टर नेम्मा फन विद गेम्स गेम्स विनगाने इंक लेने हुषार क्लास गेम्स ओड विनगाने नेक्स्ट मैडम अंदा सो ई रोज मन टॉपिक गेम्स आटल गो अंदर एटम्मा न्यू वर्ड्स पेज नंबर ओपन चेसको टेक्स्ट बुक पेज नंबर 72 टीबी अंटे टेक्स्ट बुक पेज नंबर 72 सो चूँ फर्स्ट इंडोर गेम फर्स्ट वन इंडोर गेम INDOOR इंडोर GAME गेम गेम्स टू टाइप्स उम्मा इंडोर गेम्स अलाने आउटडोर गेम्स इंडोर गेम्स अंटे लोकल मन इंट्लोने कूर्चोनी आड़कोवच्चु आउट साइड बयटिकि वेल्लक्कर्लेदु अला आड़कुन्न गेम्स लो चूडंडि अक्कड मीकु न्यू वर्ड्स लो एं आड़कुंटुन्नारु पिल्ललु अक्कड कनिपिस्तुंदा मीकु एं आड़तुन्नारु क्यारम बोर्ड ఈ క్యారమ్ బోర్డ్ అనేది ఇండోర్ లోపల ఆడుకోవచ్చు అలానే అవుట్డోర్ మనం ఏదైనా గార్డెన్ లో కూర్చొని అక్కడ బెంచ్ వేసుకొని దాని మీద పెట్టుకొని కూడా మనం సో ఈ గేమ్ ఏంటి ఇండోర్ గేమ్ గా కూడా చెప్పుకోవచ్చు అలానే అవుట్డోర్ అంటే బయటికి తీసుకొని ఆడుకునే గేమ్ గా కూడా చెప్పుకోవచ్చు ఓకేనానా నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి అవుట్డోర్ గేమ్ నెక్స్ట్ వన్ ఏంటమ్మా అవుట్డోర్ గేమ్ అవుట్ స్పెల్లింగ్ మీకు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు కదా OUT అవుట్ డోర్ స్పెల్లింగ్ కూడా మీకు వచ్చు DOOR అవుట్డోర్ గేమ్ GAME గేమ్ కొన్ని గేమ్స్ ఉన్నాయమ్మా ఐ ఓన్లీ అవుట్ సైడే బయట పక్కనే ఆడుకోవాలి ఇన్సైడ్ లోపల ఆడుకోవడానికి అవి ఆడుకోకూడదు ఆడుకుంటే మనకి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బ్రేక్ అయిపోతాయి వచ్చి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బాల్ ఉంది ఫుట్బాల్ ఉంది ఆ బాల్ తీసుకొచ్చి మీరు ఇంట్లో ఆడారనుకోండి నెక్స్ట్ ఈవినింగ్కి మీకు టీవీ ఉండదు అలానే కబోర్డ్స్ ఉండవు ఫ్యాన్ ఉండవు ఏమీ ఉండవు అన్నీ పగిలిపోతాయి సో కొన్ని గేమ్స్ కంపల్సరీ బయట ఆడాలి అలాగే క్రికెట్ ఉంది క్రికెట్ కూడా అవుట్ సైడ్ బయట వెళ్ళి ఆడుకోవాలి సో చూడండి ఇక్కడ అవుట్డోర్ గేమ్ ఏ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు ఏ గేమ్ ఆడుతున్నారు బాల్ ఆడుతున్నారు ఫుట్బాల్ ఆడుతున్నారు అవుట్డోర్ గేమ్ ఓకే నెక్స్ట్ ఏంటమ్మా డైస్ మీరు ఆడతారు కదా పెట్స్ డైస్ ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ వచ్చారు కదా మీకు గేమ్ బోర్డ్ ఆడిచ్చేటప్పుడు మీరు ఇంత ఇచ్చేవారు ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ అండ్ ల్యాడర్ పాముని ఇచ్చిన ఉంటుంది కదా వైకుంఠ పాళి అంటారు అది ఆడాలంటే కనుక మనకి డైస్ అని ఉంటాయి ఆ డైస్ మీద నంబర్స్ ఉంటాయి అంటే చుక్కలు ఉంటాయి డాట్స్ ఉంటాయి 1 అని 2 3 4 6 అలా ఉంటాయి మనకి ఇట్లా వేస్తున్నప్పుడు ఏ నెంబర్ పడితే మనకి 1 పడింది అనుకోండి 1 స్టెప్ జరుగుతాం ఆ వైపు అంటే పాలేదు దాన్ని డైస్ అంటారమ్మ నెక్స్ట్ వన్ ఏంటది డైస్ DICE డైస్ నెక్స్ట్ మరి డైస్ వేస్తాము దేంతో జరుపుకుంటాం మనం జరపడానికి మరి ఏం కావాలో కదా అదే మన ఇంటి దగ్గర అనుకోండి ఏం పెడతాము చిన్న చిన్న రాళ్ళు కానీ లేదంటే చిన్న చీపురు పుల్ల కానీ విరిచి అక్కడ పెడతాం అలానే దీంతో అష్టాచమ్మ కూడా ఆడతారు అలా జరిపే వాటిని ఏమంటారంటే పెగ్స్ అంటారు పెగ్స్ PEGS పెగ్స్ ఇప్పుడు ఏం చెప్పామమ్మా డైస్ అంటే అది వేసేది ఎన్ని నెంబర్లు పడితే ఎన్ని డాట్స్ ఉంటే అన్ని నెంబర్ల కింద మనం కౌంట్ చేసుకోవాలి చూడండి మీకు కనిపిస్తున్నాయా 4 కనిపిస్తున్నాయి 4 డాట్స్ అటు సైడ్ 6 డాట్స్ కనిపిస్తున్నాయి నెక్స్ట్ 5 కనిపిస్తున్నాయి దాన్ని డైస్ అంటారమ్మ నెక్స్ట్ పెక్స్ చూడండి ఇప్పుడు మనం జరుపుకుంటూ ఉండాలి కదా డైస్ తో వేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ 4 పడింది అనుకోండి ఈ డైస్ ఉన్నాయి కదా ఈ రెడ్ కలర్ బ్లూ కలర్ వాటిని ఇద్దరు ఆడుతున్నారు అనుకోండి ఒకళ్ళు రెడ్ పెట్టుకున్నారు అనుకోండి ఇంకొకళ్ళు బ్లూ పెట్టుకున్నారు అనుకోండి ఎవరికి ఏ నెంబర్ పడితే దాన్ని అట్లా బాక్సుల్లో జరుపుకుంటూ ఉంటారు నెక్స్ట్ గోల్ పోస్ట్ GOAL POST ఇది ఏ గేమ్ కొంటదంటే ఫుట్బాల్ ఆడతారమ్మ ఫుట్బాల్ ఆడితే
మీరు క్రికెట్స్ కి ఎట్లా స్టిక్స్ నిలబెట్టుకుంటున్నారు అలానే చూడండి ఈ ఫుట్బాల్ కి ఆడుతున్నప్పుడు ఇక్కడ ఉంది కదా ఇట్లా నెట్ లాగా దీని గోల్ పోస్ట్ అంటారు ఇప్పుడు మీకు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు 4 రన్స్ సిక్సెస్ అని ఎలా ఉంటది అలాగే ఈ బాల్ ఎల్లి ఇక్కడ దీనికి టచ్ అయితే మీకు పాయింట్ వచ్చినట్టు మీరు విన్ అయినట్టు ఓకేనా దానికి గోల్ పోస్ట్ అంటారు ఇప్పుడు అర్థమైందమ్మా న్యూ వర్డ్స్ ఫస్ట్ ఇండోర్ గేమ్ ఫస్ట్ వన్ ఇండోర్ గేమ్ సెకండ్ వన్ ఇండోర్ గేమ్ అంటే ఇన్సైడ్ ద ప్లే ఇన్సైడ్ ఇంట్లో కూర్చొని ఆడుకునే గేమ్స్ ని ఇండోర్ గేమ్స్ అంటారు అవుట్డోర్ గేమ్స్ అంటే ప్లే అవుట్ సైడ్ అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఏది ప్లే గ్రౌండ్ కానీ లేదంటే మనకి గార్డెన్ కానీ అట్లా ఉన్నప్పుడు ఆ ప్లేసెస్ లో వెళ్ళి ఆడుకోవాలి అలాగే డైస్ పెగ్స్ గోల్ పోస్ట్ నెక్స్ట్ చూడండి గేమ్స్ అంటే ఇంపార్టెంట్ అసలు ఎందుకు గేమ్స్ ఆడాలి ఏంటి గేమ్స్ యొక్క ఉపయోగాలు ఏంటి గేమ్స్ వల్ల ఏంటి మనకి ఏం వస్తుంది గేమ్స్ ఆడటం వల్ల పేజ్ నెంబర్ 73లో చూడమ్మా ఇంపార్టెన్స్ ఆఫ్ గేమ్స్ Playing games is fun. Yes, games are fun. Man, I am satisfied. Because when we lunch, we have snacks. We have anything. Games are fun. Also, yesterday, my son was brown. Games are very fun. Games build up the feeling of togetherness and bonding. Games are fun. Man, they help in keeping our body fit and healthy. Along with games are fun. Man, my body. ఫిట్ అవుతుందండి అలాగే ఆరోగ్యంగా ఉంటారండి సో ఎవ్రీడే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కానీ మనం మీరు గేమ్స్ ఆడాలి గేమ్స్ ఆడే ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ విచ్ హెల్ప్ టు డెవలప్ మజిల్ స్ట్రెంగ్త్ ఆ గేమ్స్ ఆడటం వలన ఎక్సర్సైజ్ చేయడం వలన మజిల్స్ అంటే ఏంటి కండరాలు ఉంటాయి చూసారా అవి బాగా స్ట్రాంగ్ అవుతాయంట అవి మీకు ఏమిస్తాయి స్ట్రెంగ్త్ ఎనర్జీని ఇస్తాయంట Some of the games need only one or two players, while others require. కొన్ని గేమ్స్ అంటే వన్ ఆర్ టూ మెంబర్స్ లేదంటే ఫోర్ మెంబర్స్ ఆడే గేమ్స్ ఉంటాయి అలా వన్ ఆర్ టూ మెంబర్స్ ఆడే గేమ్స్ ఏమిటో తెలుసా మీకు క్యారమ్స్ ఆడొచ్చు క్యారమ్స్ టూ మెంబర్స్ ఆడొచ్చు అలానే ఫోర్ మెంబర్స్ ఆడుకోవచ్చు క్యారమ్ బోర్డు తెలుసా మీ అందరికీ స్పేస్ షేప్లో ఉంటుంది అందులో కాయిన్స్ ఉంటాయి కాయిన్స్ ఏ కలర్లు ఉంటాయి బ్లాక్ కలర్ ఉంటాయి వైట్ ఉంటాయి మధ్యలో గ్రీన్ అని ఉంటుంది రెడ్ కలర్ ఉంటుంది కదా రెడ్ కాయిన్ అంటారు కదా అలాగే కొన్ని గేమ్స్ ఓ టీము టీమ్ మెంబర్స్ లాగా ఉండాలి వన్ ఆర్ టూ మెంబర్స్ ఆడే గేమ్స్ ఉండవు టీమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఉంది టూ టీమ్స్ ఉంటాయి కదా ఒక్కో టీంకి 11 మెంబర్స్ ఉంటారు అంటే వన్ సైడ్ ఒక టీము అనదర్ సైడ్ ఇంకొక టీం అలా టీమ్గా ఆడే గేమ్స్ ఉంటాయి ఇండివిజువల్గా ఆడే గేమ్స్ ఉంటాయి టూ టూ మెంబర్స్ ఆడే గేమ్స్ ఉంటాయి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వీ లెర్న్ టు డూ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ దెమ్ యాజ్ ఎ హోల్ దిస్ టీచర్స్ మెనీ యూస్ఫుల్ లెసన్స్ ఇవన్నీ మీకు ఎవరు చెప్తా ఉంటారు మీకు ఇక చూడండి ఇక్కడ చెస్ ఉంది పేజ్ నెంబర్ ఎంత 73 ఓపెన్ చేసుకోండి పేజ్ నెంబర్ 73లో చూడండి ఇక్కడ చెస్ ఉంది చెస్ బోర్డు ఎలా ఉందమ్మా స్క్వేర్ చెక్స్ చెక్స్గా ఉన్నాయి చెక్స్ ఏ కలర్స్లో ఉన్నాయి వైట్ కలర్ ఉన్నాయి అలానే బ్లాక్ కలర్లో ఉన్నాయి కనిపిస్తుందా ఆ చెస్ ఎంతమంది ఆడతారు ఓన్లీ టూ మెంబర్సే ఆడచ్చు ఇంకెక్కువ మంది ఆడకూడదు కుదరదు ఇంకా నెక్స్ట్ హాఫ్ స్కెచ్ ఇది తెలుసు మీ అందరికీ కుంటాట అంటారు ఎక్కువగా ఎవరు ఆడతారు ఇది గర్ల్స్ ఆడతారు దీన్ని టూ టూ మెంబర్స్ ఆడొచ్చు త్రీ మెంబర్స్ ఆడొచ్చు ఫోర్ మెంబర్స్ ఆడొచ్చు ఇయే కాకుండా ఇండివిజువల్ గేమ్స్ ఉంటాయి ఎవరికి వాళ్ళు అట్లా ఆడే ఈ పైన ఆడేవి ఇండివిజువల్ గేమ్స్ కింద చూడండి టీమ్ గేమ్స్ ఉన్నాయి టీమ్ అంటే చూడండి 11 మెంబర్స్ ఉంటారు హాకీ ఇది వన్ మెంబరు టూ మెంబరు ఆడే గేమ్ కాదమ్మా టీం ఉండాలి క్రికెట్కి ఎలా టీం ఉంటుంది ఎస్ మీ ఫేవరెట్ గేమ్ వచ్చింది చూడండి క్రికెట్ అది కూడా టీం మెంబర్సే ఆడాలి
Next, games improve our health and keep the diseases away. ఈ గేమ్స్ ఆడడం వల్ల మన ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇంకా బాగా హెల్తీగా ఉంటాము అలాగే మన డిసీజెస్ అంటే ఏమి జబ్బులు రోగాలు అవి రావు గేమ్స్ ఆడుకో ఆడితే సో వీ షుడ్ ప్లే సమ్ ఫార్మ్స్ ఆఫ్ గేమ్స్ టు రిఫ్రెష్ అవర్ సెల్స్ అండ్ హ్యావ్ ఏ హెల్దీ లైఫ్ ఇలా ఎంత టైం కనీసం అట్లీస్ట్ 15 మినిట్స్ అన్నా మీరు ఆడుకోవాలమ్మా అలా ఆడుకుంటే మీరు హెల్తీగా ఉంటారు మంచి స్ట్రెంగ్త్ వస్తుంది మీకు ఆరోగ్యంగా ఉంటారు అలానే ఎక్కువ శాతం మీరు ఈనెస్ అంటే జబ్బు చేసే అవకాశాలు ఉండవు హెల్తీగా కనిపిస్తారు యాక్టివ్గా ఉంటారు ఏదైనా వర్క్ చేయాలన్నా యాక్టివ్నెస్ ఉంటుంది అలాగే మిస్ ఏదైనా చెప్తున్నా మీరు వెంటనే క్యాచ్ చేయగలుగుతారు అలా ఆడుకోకుండా అలాగే ఒక దగ్గరే కూర్చున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది మీకు మైండ్ షార్ప్ అవ్వదు అలాగే బాడీ కూడా హెల్తీగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ గేమ్స్ అనుకున్నాం కదా వన్ ఈజ్ ఇండోర్ గేమ్స్ ఒకటే గేమ్స్ అనుకున్నామా మనం ఇండోర్ గేమ్స్ చూడండి ఇండోర్ గేమ్స్ అంటే ప్లే ఇన్సైడ్ ఇంట్లో ఉండే కూర్చొని ఆడుకోవచ్చు పేజ్ నెంబర్ 7474 ఇండోర్ గేమ్స్ ఐఎన్ఇన్ డిఓఓఆర్ ఇండోర్ జిఏఎంఈఎస్ ఇండోర్ గేమ్స్ ఇన్ అనగానే మీకు అర్థమైపోద్ది ఇన్ అనగానే లోపల సో గేమ్స్ అంటే ఆటలు లోపల ఆడుకునే ఆటలే ఇండోర్ గేమ్స్ అంటారు వీ ఆల్ లైక్ టు ప్లే గేమ్స్ అందరికీ ఇష్టమైన గేమ్స్ ఆడుకోవాలండి ద గేమ్స్ దట్ వీ ప్లే ఇన్సైడ్ ద హౌస్ ఆర్ ఎనీ అదర్ కవర్డ్ ప్లేస్ ఆర్ కాల్డ్ ఇండోర్ గేమ్స్ చెప్పే కదమ్మా ఇండోర్ గేమ్స్ అంటే ఇంట్లో ఉండి ఆడుకునే గేమ్స్ లేదు అంటే ఇప్పుడు పక్కన మనకు ప్లేస్ ఉంటాయి కనుక అక్కడ ఏదన్నా ఒక షెడ్ లాగా ప్లేస్ ఉన్నా కానీ వెళ్ళి అక్కడ కూర్చొని ఆడుకునే గేమ్స్ని ఇండోర్ గేమ్స్ అంటారు దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండోర్ గేమ్స్ ఇంట్లో చాలా రకాలు ఉన్నాయంట స్నేక్స్ అండ్ ల్యాడర్ చెప్పే కదమ్మా స్నేక్స్ అండ్ ల్యాడర్ అంటే పాము నిచ్చిన ఉంటుంది కదా దాన్ని ఏమంటారు వైకుంఠపాళ్ళు పాము ఉంటుంది నిచ్చిన ఉంటుంది ఏదైనా నెంబర్ పడగానే నిచ్చిన ఎక్కుతాము మళ్ళీ ఏదైనా మనకి ఇంకో నెంబర్ ఏం పడగానే స్నేక్ హెడ్ మీదకి ఎప్పుడైతే మనం వస్తామో వెంటనే పైనుంచి మళ్ళీ మనం కిందకి ఎక్కడ స్నేక్ టైల్ ఎక్కడ ఉంటుంది తోక అక్కడికి మనం దిగిపోతాం సో అది స్నేక్ అండ్ ల్యాడర్ నెక్స్ట్ చెస్ ఈ చెస్ కూడా ఇంట్లో కూర్చునేది చెప్పే కదా చెస్ బోర్డ్ చూసా చూపించాక తిందాగా వైట్ కలర్ బాక్సెస్ బ్లాక్ కలర్ బాక్సెస్ అలా ఉన్నది చెస్ బోర్డ్ నెక్స్ట్ లూడో చూడండి ఇక్కడ ఇక్కడ పిల్లలు ఆడుతుంది లూడోని ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్న గేము ఇది లూడో తర్వాత క్యారమ్ అండ్ కార్డ్స్ క్యారమ్ బోర్డు తెలుసు కదా లోపల కూర్చొని ఆడుకునేది కార్డ్స్ అంటే మీకు ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా సచ్ గేమ్స్ లెట్ అస్ ఫైండ్ అవుట్ వాట్ దీస్ గేమ్స్ ఆర్ ఆల్ అబౌట్ మా ఇండోర్ గేమ్స్ అంటే ప్లే ఇన్సైడ్ ఆర్ కవర్డ్ ఏరియా లోపల కూర్చొని ఇంట్లో ఆడుకోవచ్చు లేదంటే మనం ఏదన్నా పక్కన ప్లేస్ ఉంటే కనుక అక్కడ ఏదైనా ఒక షెడ్ లాగా ఏదైనా వేస్తుంటే వెళ్ళి అందులో వెళ్ళి కూడా మీరు ఆడుకోవచ్చు అలా ఇన్సైడ్ లోపల కూర్చొని ఆడుకునే వాటిల్ని ఇండోర్ గేమ్స్ అంటారు ఇండోర్ గేమ్స్లో ఏమేమి వస్తాయి క్యారమ్ అనేది ఇండోర్గా ఆడుకోవచ్చు అవుట్డోర్గా కూడా ఆడుకోవచ్చు క్యారమ్ బోర్డు ఉందనుకోండి అదే వర్షం పడుతుంటే మనం ఇంట్లో ఆడుకుంటాం లేదంటే బయటికి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని ఆడుకోవచ్చు సో దాన్ని రెండు విధాలుగా కూడా ఆడుకోవచ్చు చెస్ కూడా అంతేనమ్మా ఓన్లీ ఇన్సైడ్ గేమే కాదు అది అవుట్ సైడ్లో కూడా తీసుకు బయట పెట్టుకుని కూడా ఆడుకోవచ్చు నెక్స్ట్ వన్ చూడండి ఇప్పుడు ఇండోర్ గేమ్స్లో మనకి క్యారమ్ మీ అందరికీ తెలుసు క్యారమ్ బోర్డులో ఏమేమి ఉంటాయి చూడండి అసలు ఫస్ట్ అది ఏ షేప్లో ఉంటుంది చూసారా స్క్వేర్ షేప్లో ఉంది అలాగే ఏమున్నాయి కాయిన్స్ ఉన్నాయి బ్లాక్ కలర్లో కాయిన్స్ ఉన్నాయి వైట్ కలర్ కాయిన్స్ ఉంటాయి అన్నిటికంటే ఏముంటుంది రెడ్ కాయిన్ రెడ్ కాయిన్ వేస్తే అది ఎక్కువ పాయింట్స్ కదా ఐడియా ఉందా మీకు సరే లేకపోతే కనుక ఈ లెసన్ వింటున్నప్పుడు మీ పేరెంట్స్ని చూపించమనండి క్యారమ్ బోర్డు ఆల్రెడీ అందరు ఆడుతూనే ఉన్నారు ఇప్పుడు లెసన్స్ అవి వినే పని లేదు కదా క్యారమ్ ఈజ్ ప్లేడ్ ఆన్ ఏ స్క్వేర్ వుడెన్ బోర్డ్ అది క్యారమ్ బోర్డు ఇది షేప్లో ఉంటుంది దేనితో తయారైన చెక్కతో తయారైన బోర్డు
with four pockets. చూడండి ఆ క్యారమ్ బోర్డ్ కి కార్నర్స్ లో ఫోర్ కార్నర్స్ లో ఫోర్ హోల్స్ ఉంటాయి. ఇట్లా ఫోర్ కార్నర్స్ లో చూడండి ఈ సైడ్ 1 2 3 4 ఫోర్ కార్నర్స్ ఫోర్ పాకెట్స్ ఉంటాయి. At its four corners, we play this game with a striker. They thought that under the dark tampoka circle lo undade danni striker antaru. Striker and some round coins. Inka andlo two colors coins untayi. Two members aadochu ledante four members aadochu. There are nine white colored coins. Nine white color lo untayi and nine black coins. Nine emu black color lo untayi. There is one red colored coin. మధ్యలో ఇంకొక రెడ్ కాయిన్ కలర్ కాయిన్ కూడా ఉంటుంది. దాని ఏమంటారు రెడ్ కలర్ లో ఉన్న దాన్ని క్వీన్ అంటారు. ద క్వీన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ కాయిన్. ఆ క్వీన్ అనేది మంచి అది వేసుకుంటే ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సో ఇట్ ఈస్ ప్రొవైడ్స్ మాక్సిమం పాయింట్స్. అది వేసుకుంటే ఎక్కువ పాయింట్స్ వస్తాయి రెడ్ రేంజ్. సో ఇప్పుడు మన క్యారమ్ బోర్డ్ ఏమేమి ఉన్నాయి? క్వీన్ ఉంటుంది, కొట్టడానికి స్ట్రైకర్. ద ప్లేయర్ హ్యాస్ టు హిట్ ద స్ట్రైకర్ విత్ ఫింగర్స్ which is turn hits the points and push them into the pockets. A striker tho manu kottam gaane itla strike hit cheyam gaane adi elli aa corner lo padne anukonde manu points vastayi. The player wins a point. Ala goal lo padam gaane aadu vaadiki points vachindi. The player with the maximum number of points wins the game. Evaraithe ekku points aa goals lo vestaro vaadu win ayinattu. 2 to 4 players can play this game. ఈ గేమ్ ని ఒక్కలే 1 మెంబర్ ఆడటానికి కుదరదు. ఆడితే 2 మెంబర్స్ ఆడాలి, లేదు అంటే 4 మెంబర్స్ ఆడాలి. ఓకేనమ్మా? ఇది క్యాప్. ఇందులో రెడ్ కాయిన్ అనేది మోర్ పాయింట్స్, ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సో ఇదంతా ఇండోర్ గేమ్స్ లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ క్యారమ్స్. ఓకేనమ్మా? నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ చెప్తాను.